కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని మహబూబ్ నగర్ గ్రామస్తులకు దారి కేటాయించాలని టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి, పార్టీ నాయకులు వెంకటరెడ్డి, రాజీవ్ భాష తదితర నాయకులతో పాటు స్థానిక ప్రజలు డిప్యూటీ తహసీల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి, పార్టీ నాయకులు వెంకటరెడ్డి, రాజీవ్ భాషలు మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని ఓ ప్రభుత్వ భూమిలో నుంచి మహబూబ్ నగర్ కాలనీ వాసులు పోరుమామిళ్ళ వయా బద్వేల్ ఆర్ఎన్బి ప్రధాన రహదారిలోకి గతం నుండి ప్రజలు వచ్చిపోయేవారని ఆమె ఆరోపించారు. ఆ దారి లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కానీ రెవెన్యూ అధికారులు ఆ భూమికి సంబంధించి చుట్టూ కంచి వేయడంతో స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించారు. దారి లేకపోవడంతో ప్రజలు మెయిన్ రోడ్లోకి రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాబట్టి కంచి వేసిన ప్రభుత్వ స్థలం నుండి గ్రామస్తులకు దారి కేటాయించాలని ఆమె అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది లేదు, కానీ సందర్భ పేదలు మాత్రం దారి కావాలంటే మీరు రూల్స్ మాట్లాడతారా? మొత్తం ఈ మధ్య కాలంలో కూడా ఆన్లైన్ చేసిన ఆర్డియో క్యాన్సిల్ చేశాడు. ఆర్డియో క్యాన్సిల్ చేసిన ఎట్లా అక్రమించుకున్నాడు ఆ పేపర్ వాడు? ఈయన నాగార్జునరెడ్డి గారు ఈ సర్వ నిమర్శనం ఎట్లా పొజిషన్ లో ఉన్నాడు? మరి ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? అది గోల్డ్ డేటెడ్ లెటర్, ఇప్పటికి కూడా దానిపైన ఇంతవరకు యాక్షన్ లేదు. ఇప్పుడు మాత్రం వీళ్ళు వాళ్ళు రోడ్డు కావాలని చెప్పేసి వచ్చినారని చెప్పేసి దాన్ని ఆక్రమించుకుంటారు. మీరు ముందు ఆక్రమించుకున్న వాళ్ళని కొట్టేయండి, హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు వీళ్ళు మూడు నాలుగు ఎకరాలు వాళ్ళు ఎవరు ఒపోజిషన్ లో ఉన్నారని చెప్పేసి దాని మీదకి పోతారు. మీరు ఇంతమందికి ఈ మధ్య 2 డేస్ బ్యాక్, 3 డేస్, 3-4 డేస్ బ్యాక్ 17th, 20th, నవంబర్ 2020 లో ఆర్డర్ కోర్ట్